జగన్ రెడ్డి ఎప్పటిలాగానే అదే పల్లవి అందుకున్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుందంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారంటూ వాపోయారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ జగన్ రెడ్డి చేసిన ఆరోపణలపై హోంమంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ 5 నెలల కాలంలో దాదాపుగా 100 మంది దాదాపుగా 90 మంది 100 మంది 91 మంది కరెక్ట్ గా నంబర్ చెప్పాలనంటే మహిళల మీద పిల్లల మీద అత్యాచారాలు 5 నెలలకే అందులో 7 మంది చనిపోవడం కేవలం 5 నెలలు ఎలాంటి దారుణమైన ఘటన జరుగుతా ఉన్నాయనంటే సాక్షాత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర ఉండి ఈ పన్ను చేస్తా ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించి వారిని అరికట్టాల్సింది పోయి ఏకంగా సపోర్ట్ చేస్తా ఉన్న పరిస్థితులు లా అండ్ ఆర్డర్ గురించి అదే విధంగా ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని మాటల గురించి ఆయన ప్రస్తావిస్తా ఉంటే ఆయన హయాంలో అసలు యాక్చువల్ గా ఏం జరిగిందన్న విషయం ఆయన మర్చిపోయినా ప్రజలు మర్చిపోయే పరిస్థితులు లేరు. కళ్ళ ముందు నీ ఇంటి పక్కన ఆడపిల్ల తాలూక మాన ప్రాణాలు పోతా ఉంటే నువ్వు బయటకు వచ్చి ఒక్క రోజు కూడా ప్రశ్నించకుండా ఒక్క రోజు కూడా దాని గురించి రివ్యూ చేయకుండా ఒక్కల గురించి కూడా శిక్షించండి అని బయటకు వచ్చి మాట్లాడకుండా ఈ రోజు అధికారం పోయేసరికి ఈ రోజు అక్కచెల్లెమ్మలు గుర్తొచ్చారా? 60 సంవత్సరాల ఆవిడ రంగనాయకమ్మ ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ కు సంబంధించి ఒక ఇష్యూ గురించి సోషల్ మీడియాలో మీరు మాట్లాడితే ఆ రోజు ఎందుకు ఆవిడని సిఐడి ఆఫీస్ కి రప్పించి ఆవిడకి నోటీసులు ఇచ్చి అర్ధరాత్రి నోటీసులు పంపించి చేసే పరిస్థితి మేము ఎక్కడ కూడా చేయలేదే. బొబ్బూరు వెంగళరావు అని ఒకతను ఇలాంటివి చూసుకుంటే 1,25,000 మంది. ఇవే కాదు, మీ తాలూకా పైత్యం ఎంతవరకు పెరిగిపోయిందంటే అప్పుడు అమరావతి మహిళా రైతుల గురించి నీచాతి నీచంగా మాట్లాడి అమరావతి రైతులు నిజంగా మహిళా రైతులు మానసికంగా ఎంత క్షోభ పడ్డారో నాకు తెలుసు. అటువంటి వాళ్ళని ఉద్యమం కూడా చేసుకోనివ్వకుండా కనీసం దుర్గాదేవి టెంపుల్ కి కూడా వాళ్ళు వెళ్తామంటే ఎల్లనివ్వకుండా నువ్వు చేసిన దురాగతాలు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? కూని అంటే ఏంటో చెప్పనా జగన్మోహన్ రెడ్డి? నీ పర్యటనలకి పరదాలు కట్టుకుని చెట్లు కొట్టుకొని మా లీడర్లు ఎవరిని బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్ట్లు చేసి కనీసం నీ సభలకి నల్ల చున్నీ వేసుకుని వస్తేనే కూడా పక్కన పెట్టేసే పరిస్థితి. ఈవెన్ పెన్నులు జేబులో పెట్టుకునే పెన్నుల్ని కూడా నువ్వు ఎలా చేయకుండా చేసావు చూడు. అది ప్రజాస్వామ్యాన్ని